సూర్యాపేటలోని 34వ వార్డు వెంకటేశ్వర కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టిన మంత్రి జగదీష్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేటలోని 34వ వార్డు వెంకటేశ్వర కాలనీలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేటలో ప్రారంభించిన ప్రచారానికి ప్రజల నుండి విస్తృత స్పందన లభిస్తుందని తెలియజేశారు. ప్రజలంతా తిరిగి టీఆర్ఎస్ గెలవాలని, కేసీఆర్ఏ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సూర్యాపేటలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన అంటే మీలా ఉండాలని, దేశంలోనే పరిపాలనలో కేసీఆర్ కు మరెవరు సాటిరారని ఈ సందర్భంగా తెలియపరిచారు. కార్యకర్తలు అడుగుతున్నారు, ఏ పార్టీ కార్ పార్టీ అయినా వచ్చేది, కార్ గుర్తులైనా వచ్చేది అనమాట. తప్పుగానే అడుగుతున్నారు అనమాట. నేను చెప్తా ఉన్నా, ప్రజల్లో కేసీఆర్ కావాలని, కేసీఆర్ గుర్తు కారు గుర్తని, అదైతేనే ఈ తెలంగాణ అనుకున్న పద్ధతుల్లో అభివృద్ధిలో ముందు పోతుందని, బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్తో మాత్రమే సాధ్యమని, గత 60-70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ప్రజల్లో స్పష్టంగా నాటిపోయింది. అది మాకు కనబడుతూ ఉంది ప్రత్యక్షంగా. ఎక్కడికి వెళ్ళినా చిన్న పెద్ద మహిళలు పురుషులను తేడా లేకుండా కుటుంబవంతమైన స్వాగతిస్తున్న తీరు, కొన్ని చోట్ల మహిళలు ముందుగానే మేము ఒక ఇంట్లో వెళ్ళి చెప్తున్నప్పుడు పక్కింట్లోని మహిళలు ముందే అప్పటికప్పుడు తయారు చేసుకొని చిల్డ్రన్ దగ్గర స్వాగతం చెప్తున్న తీరు, ప్రతి చోట మంగళహారం తీరు, ఇది రాబోయే తుఫానుకు సూచిక. కేసీఆర్ ప్రభంజనం ఇవాళ తెలంగాణ అంతటా తీస్తూ ఉంది. సూర్యాపేటలో కూడా ప్రజలు మళ్ళీ